హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక టేస్టీ స్వీట్ రెసిపీని ఈ వీడియోలో చూద్దాం అదేనండి మన డబుల్ కమిటా ఇది కేవలం పది నిమిషాల్లోనే చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోటే రెడీ చేసుకోవచ్చు హైదరాబాద్ బిర్యానీ ఎంత ఫేమస్సో ఈ డబుల్ కమిటా కూడా అంతే ఫేమస్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ డబల్ క మీట స్వీట్ చేసుకోవడం కోసం ముందుగా మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకుందాం ఇలా తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఒక పక్కన పెట్టుకొని ఈ ఎడ్జెస్ అన్నీ ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టుకోండి ఇలా కట్ చేయటం వల్ల ఫ్రై చేసేటప్పుడు ఈజీగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇవన్నీ రెడీగా ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి అవైలబుల్గా లేనివారు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు కానీ ఈ డబల్ కమిటకి నెయ్యితో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇవన్నీ కూడా లైట్గా వేయించండి ఎక్కువగా వేయిస్తే మాడిపోతాయి అందుకనే కొద్దిగా లైట్గా వేయించి ఇవన్నీ సపరేట్గా ఒక బౌల్లో వేసుకోండి డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా వేగే వరకు వేయించుకోండి ఇలా వేగిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ముందుగా ఆరబెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత లైట్గా వేయించండి ఎక్కువగా వేయిస్తే బ్రెడ్ మాడిపోతుంది డబల్ కమిటా కూడా చూడటానికి బాగోదు తినటానికి కూడా టేస్ట్ అంతగా బాగోదు కాబట్టి లైట్గా వేయించుకోండి ఇది వేయించుకున్న తర్వాత ఇవి కూడా ఒక బౌల్లో వేసుకోండి అదే ప్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి ఇలా వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోనే షుగర్ని వేసుకోండి షుగర్ అనేది మీరు రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి తీపి ఎక్కువగా కావాలనుకునేవారు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి లేదంటే లైట్గా వేసుకోండి అది మీ ఛాయిస్ ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగే వరకు గరిటె పెట్టి కలుపుతూ ఉండండి ఇలా కలుపుకోవటం వల్ల ఈజీగా కరుగుతుంది ఇలా షుగర్ సిరప్ రెడీ అయిన తర్వాత ఇందులోనే మూడు లేదా నాలుగు ఇలాచీలను వేసుకోండి లేదా ఇలాచీ పౌడర్ని వేసుకోండి ఇలా ఇలాచీ వేసుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టిన బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఈ షుగర్ సిరప్లో వేసుకోండి ఇలా ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా షుగర్ సిరప్లో వేసుకున్న తర్వాత ఒక గరిటె పెట్టి మిక్స్ చేస్తూ ఉండండి ఇలా మిక్స్ చేయటం వల్ల త్వరగా షుగర్ సిరప్ అంతా కూడా ఈ పీసెస్కి పడుతుంది ఇప్పుడు ఈ షుగర్ సిరప్లో బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఉడికిన తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలా కావాల్సినన్ని పాలు పోసుకొని మిక్స్ చేస్తూ ఇలా కలుపుకోవటం వల్ల డబల్ కమిటా ఈజీగా త్వరగా రెడీ అవుతుంది ఇలా బ్రెడ్ స్లైసెస్ అన్నీ కూడా ఇలా మిక్స్ చేయటం వల్ల త్వరగా నాని మెత్తబడతాయి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత డబల్ కమిటా ఈ విధంగా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన డబల్ కమిటాలో కొద్దిగా మిల్క్ మేడ్ లేదా కోవాన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే వేయటం లేదు మీకు కావాలి అంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత డబల్ కమీటా అంతా కూడా ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో వేయండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఈ డబల్ కమీటాలో మిక్స్ అయ్యే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇక సర్వ్ చేసుకోండి ఇంతేనండి మన డబల్ కమీటా రెడీ అయిపోయింది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కేవలం పదే పది నిమిషాల్లో చాలా సింపుల్గా కేవలం రెండు మూడు ఇంగ్రీడియంట్స్ తోటే తయారు చేసుకోవచ్చు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి